మా నారాయణ గారు కానీ అందరూ కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చి ఆయన ఇన్న రింగ్ రోడ్లో నాకు 2021లోనే భూమి ఉంది. ఆ భూమి కేవలం 40 సెంట్లు 7 కోట్ల రూపాయలు నాకు పోయింది. నేను ఎక్కడ ఇచ్చేస్తానని చెప్పి ఇంకా చాలా పెద్ద మనిషిలాగా పెద్ద సత్యహరిశ్చంద్రుడిలాగా ఆయన జైలుకి వెళ్ళి వచ్చి మాట్లాడటం జరిగింది. నారాయణ గారు, నువ్వు జైలుకి వెళ్ళింది ఎందుకో అందరికీ తెలుసు. నువ్వు జైలుకి వెళ్ళి అయ్యా రేపో నా ఎల్లుండో సిఐడి నన్ను కూడా అరెస్ట్ చేయబోతా ఉంది, 800 కోట్ల రూపాయలు కేవలం నేనొక్కడినే, 1000 కోట్ల రూపాయలు మొత్తం మనం అందరం కూడా కలిసి కాజేశాం, నేను మంత్రిగా ఉన్నప్పుడు బినామీలు పేదల అసైన్మెంట్ భూములు, పేదల పేరు మీద అసైన్మెంట్ భూములు అన్నీ కూడా 1000 కోట్ల రూపాయలు అన్నీ కూడా మనం కాజేశాం, నువ్వేం చెప్పావో రేపు మళ్ళీ నేనేం చెప్పాలో తెలియాలి కదా, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి దేవే నువ్వు చెప్పావు దాని తగ్గట్టే నేను కూడా సమాధానాలు చెప్తా, లేదంటే పొంతం లేకుండా నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పి మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకొని ఏంటి పరిస్థితులు అని చెప్పి ఇవన్నీ కనుక్కొని పోవటం జరిగింది. అసలు నాకు తెలియదండి ఆ ఇన్నర్ రింగ్ రోడ్లో లోపలది. ఈయన 7 కోట్లు అంటే 18 కోట్ల రూపాయలు ఎక్కడ ఏడుందా ఏడుంది ఈయన పోయిందని చెప్తాడు. స్పష్టమైన ఆధారాలతో నువ్వు ఏర్పాటు చేసుకున్న కంపెనీ N² లోంచి ఎవరైతే అసైన్మెంట్ భూములు కొన్నారో మొత్తం రూటింగ్ 16 కోట్లతో నువ్వు భూములు ఇచ్చేసి 820 కోట్ల రూపాయల ఆస్తుల్ని కాజేసినా నువ్వు సత్యహరిశ్చంద్రుడివే, నిజాయితీ పరుడివే, విద్యార్థుల్ని టీచర్ని విద్యార్థుల్ని లక్షల మంది పిల్లల్ని అనేక సంవత్సరాలుగా నిలువ దోపిడీ చేసుకుంటూ వాళ్ళ జలగల్లాగా వాళ్ళ కుటుంబాల రక్తం పీల్చుకొని తాగే నువ్వు సత్యహరిశ్చంద్రుడిలాగా నిజాయితీ పరుడిలాగా 800 కోట్ల రూపాయల పేదల అసైన్మెంట్ నువ్వు మీ నాయకుడు 1000 కోట్ల రూపాయలు చేసిన పెద్ద స్కాము తొందరలో బయటకు వస్తా ఉన్నాయి బయటికి. అవన్నీ కూడా ఇంకా ఎత్తుకు మిమ్మల్ని కూడా తీసుకెళ్లి విచారణ జరిపిన తర్వాత ఇంకా బయట భయంకరమైన నిజాలు బయటికి రాబోతున్నాయి. దానికోసం జైలుకి వెళ్ళు, జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ అయి ఏం చేయింది మొత్తం చెప్తే, లేకపోతే నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పి ఇవన్నీ దానికోసం పోయి జాగ్రత్తలు తీసుకోదని పోయిన మాట అది వాస్తవం. అది తప్ప ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోయారంట, దాని గురించి అంట ఆయన అడిగాడంట. చెవులో ఏమన్నా మేము ఏమన్నా పుష్పం పెట్టుకున్నామా, మేమన్నా ఎరు పుష్పమా, నువ్వు చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలు అంతా 2 నెలల నుంచి చూస్తానే ఉన్నాం. అది కాక నిన్న భలే చెప్పారు బా గంట కొడుతున్నారు అందరా, మేము గంట అనే భగవంతుడి స్క్రిప్ట్ ఇది ఎవరో నిన్న చూశాను సోషల్ మీడియాలో. పాపం ఆ ముద్రగడ కుటుంబాన్ని అనేక రకాల హింసలు పెట్టి వాళ్ళని నానా రకాలు అన్నీ మర్చిపోయినారా అని అడుగుతూ ఉన్నాయి వీళ్ళందరూ కూడా. చరిత్ర దేవుడు అది అంటారు, పాపం చేస్తే ఏదో పైనిస్తాను ఏంలే, ఇప్పుడు నువ్వు ఏమన్నా పాపాలు చేస్తే ఇప్పుడే అంట కలియుగంలోనే చూపించేస్తాడంట దేవుడు, ఇక్కడే ఈ జన్మలోనే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా మూట కట్టి ఫైనల్ ఇచ్చి తీసుకెళ్తాడంట. అట్టుంది నీ పరిస్థితి. ముద్రగడ పద్మనాభ గారి కుటుంబాన్ని ఏ విధంగా పాపం ఆయన నిరసన చేసేటప్పుడు ఒక ప్లేట్లు కొడతా గంట కొడతా ఒకటి నిరసన చేసుకున్నాడు. ఈరోజు మన చరిత్ర అదే పాపం. సరే చేశారు బాగానే ఉంది. మీరందరూ కూడా వీడియో చూసుంటారు నిన్న ఈ వేల లేయటాలు గంట కొట్టడాలు ఇవన్నీ చూస్తుంటారు బాగా. కానీ ఇవన్నీ చూసినప్పుడు మీరు బాగా గమనించండి, బాగా చూడండి. ఇది మన నెల్లూరుది రవిచంద్ర గారు, ఇది నవ్వత పలుసారా, వీళ్ళకి ఏడైనా బాధ ఉందా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారన్న బాధ ఉందా, బాధ చూడండి. ఏలేసుకుంటా ఒరే మీరు చేసిన కార్యక్రమం దేనికి, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినందు మీరు చేసిన కార్యక్రమం అరెస్ట్ చేసిన దానికి నిరసనగా నిరసన ఉందా, ఏం చేస్తున్నావు చూడు బాగా మళ్ళీ ఈశ్వరమ్మ వాడినా వాడు చేసిన తప్పుకి నా సారంగా లాస్ట్కి లోపలేశారు అని చెప్పి చూడండి బాగా. రమేష్ రెడ్డి గారు డ్యాన్స్ దేనికి, రమేష్ రెడ్డి గారి పాత గుర్తొచ్చుంటుంది అప్పుడు నాకు టికెట్ ఇవ్వకుండా నా జ్ఞాపకం నొక్కేవరా కరెక్ట్గా పోయేవరా అని చెప్పి మా రమేష్ రెడ్డి గారు డ్యాన్స్. సరే మా సీనన్నమ్మ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు, నా పరిస్థితి నాకు 2 సార్లు స్టంట్ పడింది మళ్ళీ పోయేవరండి. ఎప్పుడైనా
తర్వాత మా బ్రాహ్మణి గారు నాళ్ళైనా మా మామలాపులకు పోయాడని ఆడైనా దుఃఖం ఉందా? ఇదేమన్నా సం మీరు పెట్టింది నిరసన, బాధతో పెట్టారు, ఏడైనా బాధ ఉందా? పాపం బాధపడుతుంది ఎవరంటే వాళ్ళు వైఫ్ కాదు, ఏదో కొంచెం ఫేస్ లో బాధ ఉంది, ఎందుకంటే ఎంతైనా వైఫ్ కాబట్టి ఆమె భువనేశ్వరి గారు కొంచెం బాధపడినట్టున్నారు. కానీ ఇంకెవ్వరు మీరు ఏ ఫోటోనో చూడండి, ఏ వీడియోనో చూడండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఏళ్ళు వేసేదిందా, ఏళ్ళు వేసేది వేసారు, నువ్వేదింది? అసలు బాధపడే క్యాండిడేట్ ఎవరంటే మీకు చూపిస్తా బాధ అంటే ఏంటి అనేది. ఒకే ఒక్కరయ్యా ఈ ఫోటోనయ్యా బాగా చూడండి, మా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పోయిందా ఉంది, బాగా చూడండి, జూమ్ చేసుకోండి, ఇది బాధ అంటే రాలేదా? రైటింగ్ లేదేమో, ఇది మా శ్రీధర్ అన్నది సరిగ్గా కనిపించట్లేదేమో, మా శ్రీధర్ అన్న చూడండి, ఇది తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో పెరిగి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు టికెట్లు ఇచ్చి శాసనసభ్యులు చేసిన జీవం, తన నాయకుడిని లోపలేసి అరెస్ట్ చేసినందుకు ఎంత దుఃఖంతో గంట కొడుతున్నాడు చూసారా కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇది బాధ అంటే, ఇది ఫీలింగ్ అంటే. 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చూసి బాధపడటం అంటే అది, శ్రీధర్ రెడ్డిని చూసి నేర్చుకోండి. అంతేగాని మీరు చేసింది ఎక్కడ బాధలే, సంతోషంతో శివతాండవం చేసినట్టుంది, సెలబ్రేషన్స్ చేసినట్టుంది, ఎంజాయ్ ఎత్తి ఆపలేసినందుకు. ఒక్కరేనా ఇది నేను చెప్పింది కదబ్బా, మీరు ఆలోచించి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలా, మీరు దేనికి గంట కొట్టారు, దేనికి వేలేశారు? పద్మనాభం గారిని ఆ వయసులో హింసించిన మర్చిపోయినట్టున్నారు, ఆ వయసులో ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి అడుగు బయటకు పెట్టనీయకుండా వాళ్ళ కుటుంబాన్ని భార్యని బిడ్డని రణరాణి భాష పాపం ఆయన చెప్పలేక ఆ వయసులో పెద్ద పెద్ద ఆయన అనరాణి భాష మాట్లాడి అనరాణి దూషణ చేసి సంఘటనలు మర్చిపోయినారా? అందుకే ఈరోజు రోడ్లెక్కి నవ్వుతూ వేలు వేసుకుంటూ సంబరాలు చేస్తున్నారు. కానీ మా శ్రీధరన్న మాత్రం ఆ దుఃఖం, బాబు గారు జైల్లో ఉన్నారని అన్నం కూడా ఒకే పూట తింటున్నట్టున్నాడు పాపం, కేసులో కూడా బాగా పెక్కపోయి ఉన్నాడు. మొన్నే చెప్పా ఎవరికి లేని బాధ ఈ జిల్లాలో రామా రామనారెడ్డి గారికి శ్రీధరరెడ్డి గారికే కనిపిస్తుంది ఎక్కువ. తెలుగుదేశం వల్లే అర్థమట్లేదు, ఇంద్రా ఇది మాకు లేని ఫేస్ లో ఫీలింగ్ అంతా వీళ్ళకి ఎక్కువ ఉన్నట్టున్నట్టుంది పరిస్థితి. ఆ పులికేసి ఎప్పుడే సెప్టెంబర్ 11 పోయినట్టున్నాడు ఢిల్లీకి, సెప్టెంబర్ 11 ఈరోజు దాదాపు 20 రోజులు ఢిల్లీలో ఏం చేస్తున్నాడు అంటే మీరు బాగా చూడండి, ఢిల్లీలో లాయర్లతో ఎక్కడైనా ఒక ఫోటో అన్న బయటకు వచ్చిందా, లాయర్లతో మీటింగ్ పెట్టడము లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళటము లేదన్నా బాధ కనిపించడం లేదు? ఈ 20 రోజుల్లో ఎంతమంది మంత్రులను కలిశాడు, ఎంతమంది స్టేట్ ఇతర పార్టీ నాయకుల్ని కలిశాడంటే ఏడనా ఉందా? ఏమీలే, ఏమేడమైపోతుందా, వీడికి ఏడ సమాధానాలు చెప్పాలరా ప్రశాంతంగా ఆడ కూర్చొని 4 MPలను కూర్చోబెట్టుకుంటాడు ఒక ఫోటో, సీరియస్గా ఎంపీలతో ఏడు కూర్చొని చర్చించలేవా ఫోన్లో, సీరియస్గా 4 MPలు ఉన్నదా, 3 నలుగురు రాజ్యసభ 3 అకౌంటు ఆ 4 కూర్చొని సీరియస్గా ఒక ఫోటో కొట్టి సీరియస్గా చర్చిస్తున్నాడు అని ఒక ఫోటో, 20 రోజులు ఇంతే. తెలుగుదేశం కేడర పాపం ఏందిరా ఈ కర్మ, మాకు అరెస్ట్ చేస్తాడని పారిపోయాడా, విచారణకు వస్తాడని పారిపోయాడా అని చెప్పి వాళ్ళే ఫీల్ అవుతున్నారు. సరే ట్వీట్ పెట్టాడు, ఏ ఇక్కడ ఉన్న పలానా రా అని, ఆడ చూస్తే 1.5 రోజు నుంచి దొంగలా తిరుగుతున్నాడు దొరకకుండా, ట్వీట్ పెడితే లాస్ట్ నేను సాయంకాలం అందరూ ఫోన్ చేసి కూర్చుంటారు, ఒరే పరువు పోతుందిరా మా పరువు అంతా తెలుగుదేశం నాయకులు, నువ్వు మా నాయకుడు అని మేము అనుకుంటుంటే నువ్వేంద్ర నాయన ఈ కర్మ అనిన తర్వాత వచ్చి మళ్ళీ వచ్చేదో తీసుకున్నట్టున్నాడు. అది మనోడి పరిస్థితి. మనోడు ఏంది శాశ్వతంగా జగన్మోహన్ మూసేది, ఎవరు ఎవరిని మోస్తారో కనిపిస్తున్నాయి కదా, తప్పులు చేసిరి దొరికి తిరి సింపుల్ అబ్బా, దీంట్లో మేం చేయలేదు మేమేది అయ్యి మాట్లాడతారు, 90 రూపాయలు వాళ్ళు పెట్టాలా, 10 రూపాయలు మనం పెట్టాలా, 90 రూపాయలు వాళ్ళు రూపాయి పెట్టకుండానే 10 రూపాయలు ఇచ్చేస్తుంది, ఇది అయిపోయిందా సింపుల్ ఈ లెక్కలు పక్కలు ఎన్ని కూడా లోపల తర్వాత లేమన్నా చదువు లేనివాడు కూడా చేస్తే అర్థమవుతుంది, 90 రూపాయలు నువ్వు ఇవ్వాలా, 90 రూపాయలు మేము 10 రూపాయలు ఇవ్వాలా,
వాడు రూపాయి కూడా పెట్టలా, 10 రూపాయలు కూడా పెట్టలా, మనం మాత్రం 10 రూపాయలు ఇచ్చేసాం. అయిపోయిందా?